नमस्ते नेनु नरेश जनस्वरम कार्यक्रम की स्वागत ఈ కార్యక్రమంలో భాగంగా మేము మీ బాధల్ని చూపిస్తాం, మీ సమస్యలపై ప్రశ్నిస్తాం, పరిష్కార మార్గాల్ని అన్వేషిస్తాం, మీ గోడును పాలకుల దృష్టికి తీసుకెళ్తాం. మాకు రాజకీయాలు లేవు, ఎలాంటి రహస్యాలు లేవు. ప్రజా సమస్యల ఎజెండాగా, ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా జనస్వరం కొనసాగుతోంది. సామాన్యుడి సాధక బాధకాలే మా అంశాలు. ప్రజల కోసం నిర్భయంగా గలమెత్తుతాం, పాలకులకు ఆరదిగా ఉంటాం. వరద సహాయంలో అక్రమార్కులు చొరబడ్డారు. బాధితులకు దక్కాల్సిన పరిహారాన్ని మింగేస్తున్నారు. నాకింత నీకింత అన్నట్లుగా ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తున్నారు. బల్దియా ఎన్నికల వేళ పాలకులు సైతం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. కోతల సహాయంపై ఇవాల్టి జనస్వరం. ఇది గుల కొట్టుకున్నాకనే మాకు నీళ్ళు అనేది ఆగిపోయినా. ఆ మనుషులు అయితే కొట్టకపోయేది ఒక్కటే తక్కువ. మా ఇండ్లకి నీళ్ళు వచ్చి ఇండ్లన్నీ మునిగిపోయినాయి మాకు. మరి ఇది ఓట్ల కోసం ఇచ్చుకుంటురా పైసలు, మరి దేనికోసం పంచుకుంటురు మాకు తెలియదు. మా ఇండ్లు మునిగిపోయిన మా బస్తీ జయనగర్ అలా డివిజన్లో లేదంటు 29 డివిజన్ ఇది మా డివిజన్లకు లేదంటున్నారు. మరి ఎవరిని పోయి అడగాల పైసలు ఎందుకు ఇస్తలేరు మాకు అది చెప్పండి. నెయ్యి పోస్తే ఎత్తుకునే రోళ్ళకి ఇచ్చారు. ఇదేమో రాళ్ళు ఇంత లోతు నీళ్ళు, ఒక్కరికి పైసా లేదు. మరి ఒక్కరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. రేకులు ఇండ్లలో ఉంటే మనిషికి 500 తీసుకోండి, 1000 రూపాయలు తీసుకోండి అని 2-3 ఇండ్లకి ఇచ్చి వెళ్ళిపోయిండ్రు. అన్ని గల్లీలలో 10-10,000 ఇచ్చిండ్రంట ఇంటికి. మరి మా ఏరియాలో ఏది మాకు ఎవరికి ఇవ్వలేదు. ఇండ్లలోకి వచ్చి ఇస్తాం పో అన్నారు. 4 రోజుల నుంచి చూస్తున్నాం మేము, ఒక్కరు కూడా మా గల్లీకి రాలేదు. ఇంతవరకు సహాయం అందలేదు. అందరూ రాని వాళ్ళు మాత్రము డబ్బులు తీసుకుంటున్నారు. మేము వర్షం వచ్చినప్పుడు బాధపడ్డ వాళ్ళకు మాత్రము మాకే సహాయం అందలేదు. అసలు మీరు డబ్బులు సహాయం కోసం ఇస్తున్నారా, లేకపోతే రాజకీయం చేద్దాం అనుకుంటున్నారా? ఇప్పుడు 10,000 అన్నారు, 1 రూపాయి కాదు. 3 రోజుల నుంచి తిరుగుతున్నాం, వాళ్ళ చుట్టూరు తిరుగుతూనే ఉన్నాము. 1 రూపాయి ఇవ్వలేదు, పట్టించుకోవట్లేదు, అసలు రావట్లేదు. ఇండ్ల కోసం పోండి, ఇండ్ల కోసం పోండి అంటుండ్రు. నైట్ ఇచ్చేసుకుంటుండ్రు. 2 ఇంటికి 1 ఇంటికి ఇస్తే రాత్రి పూట ఎవరికి ఇచ్చిండ్రని వెళ్తాము. రాత్రి పూట ఇల్లు పోయి మేము డోర్లు కొట్టుకోవాలా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి? వాళ్ళందరూ తీసుకున్నారు డబ్బులు, వాళ్ళ చుట్టాలా ఏమన్నా? వాళ్ళే ఓట్లు వేస్తున్నారా? మేము అందరం ఓట్లు వేస్తలేము. ఇక్కడ మాకు సాయం అందలేదు. మరి మా వరకు రమ్మని అడిగితే మా ఓటు మా ఓటుకు విలువలేదా అని అడిగితే కూడా మీరు కాబట్టి ఇంకెవరన్నా వేస్తారనే మాట కూడా మాట్లాడారు. అది కూడా జరిగింది. ఫస్ట్ వాటర్ ఎఫెక్టెడ్ ఏరియా అండి. దాదాపు బాబా నగర్ చంపా అక్కడ చంద్రగిరి నుంచి వచ్చే వాటర్ అంతా ఇదే లైన్ వెళ్తుందండి. ఇక్కడ నుంచి వెళ్తుంది. దయచేసి ఇక్కడ ఉన్న ప్రాంత వాళ్ళకి, ఇక్కడ వాళ్ళకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చారండి. ఇచ్చారు. మాది మా ప్రాబ్లం అదే. వాళ్ళకి డబ్బులు ఇస్తే అందరికి కాదండి, కనీసం ఎఫెక్టెడ్ పర్సన్స్ కి ఇవ్వాలా? అది అయితే న్యాయంగా ఉంటుంది. రైట్. హైదరాబాద్కు సంబంధించిన వరదలో ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడ్డారు. చాలామంది నిరాశ్రయులు అయ్యారు. ఎందుకంటే ఒక్కసారిగా ఉప్పెనల వరద నీరు ముంచెత్తడంతో లక్షలాదిగా ఇండ్లు ఇబ్బందులు గురయ్యారు. పెద్ద ఎత్తున కూడా ఇండ్లల్లో వరద బురదతో ప్రజలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడ్డారు. వాళ్ళ వంట సామానుతో సహా మొత్తం బట్టలు, నిత్యావసర వస్తువులు మొత్తం కూడా తడిసి ముద్దైన పరిస్థితుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని దాదాపు హైదరాబాద్ వరద సహాయం కోసం 550 కోట్ల నిధులను కూడా విడుదల చేసింది. ఎవరైతే నష్టపోయారో వరద ప్రభావంతో కానీ, లేకపోతే వరదల్లో పూర్తిగా ఇళ్లల్లోకి నీళ్లు వచ్చి పూర్తిగా నష్టపోయిన ప్రతి కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అనుగుణంగా యుద్ధ ప్రాతిపదికన క్షేత్రస్థాయిలో అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి ఆ క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన తర్వాత అసలైన వరద బాధితులకు 10,000 రూపాయలు అందించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్ ప్రకారము చేయాల్సిన ఈ విధానాన్ని అధికారులు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ ఇష్టం ఉన్నట్లుగా చేస్తున్నారు. ఒక వ్యవహారం ఒక క్రమ పద్ధతుల్లో కాకుండా తమకు అనుకూలంగా ఉన్నవారికే పెద్ద ఎత్తున నిధులు అందజేస్తున్నారు అన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. నిజంగా వరదల్లో ఇబ్బందులకు గురైన గాజుల రామారం కానీ, దాని తర్వాత కుకట్పల్లిలో సంగీత్ నగర్ కాలనీ కానీ, దాని తర్వాత ఉప్పల్ భరత్ నగర్, చిలుకా నగర్, గోల్కొండ ఓల్డ్ సిటీలోని గోల్కొండ ప్రాంతం కానీ, లేకపోతే చాంద్రాయన్గుట్ట ప్రాంతం కానీ, ఆ అవుట్స్కర్ట్స్కి వస్తే కనుక జవహర్ నగర్, అల్వాల్, వెంకటగిరి, బాగంబర్పేట ఇట్లాంటి ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. అయినప్పటికీ ఆయా ప్రాంతాల్లో ఇప్పటికీ మాకు నష్టపరిహారం అందట్లేదన్న అభిప్రాయాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే మరొక వైపు నష్టపరిహారం అందిస్తున్న సందర్భంలో కూడా కొంతమంది
चेती वाटं प्रदर्शिस्तुन्नारु अकड़ा कनीसं मानवता दृक्पथंतो व्यवहरिंचाल्सिन కార్పొరేటర్లు దాని తర్వాత లోకల్ లీడర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వారే అక్రమార్కులుగా మారి ఇస్తున్న నగదు సహాయంలో కూడా తమ వాటాగా కమిషన్గా కొంతమంది నేతలు కొంత నగదును తిరిగి స్వాధీనం చేసుకుంటున్నారు. అంటే ఒక బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున 10,000 రూపాయలు ఇస్తున్న సందర్భంగా ఆ 10,000 రూపాయలు పూర్తిగా ఇవ్వకుండా 10,000 ఇస్తున్నట్టుగా తీసుకుంటున్నట్టుగా సంతకాలు చేయించుకుంటున్నారు. కానీ బాధిత కుటుంబం చేతిలో కేవలం 5,000 రూపాయలు పెట్టేస్తున్నారు. కొంతమంది దీన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద బెదిరింపుల గురి చేస్తున్నారు. రేపటి నుంచి మీరు ఇదే కాలనీలో ఉండాల్సి వస్తుంది, భవిష్యత్తులో ఎటువంటి అవసరాలైనా మీరు మా దగ్గరికి రావాల్సి వస్తుంది, మాకు ఖర్చులుంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు కొంత నగదును మాకు అప్పజెప్పాల్సిందే అన్న దృక్పథంతో స్థానిక ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు కూడా గుప్పమంటున్నాయి. అసలు ఈ నేపథ్యంలో నిజంగా ఈ 550 కోట్ల ఆర్థిక సహాయంలో ఎంత అవినీతి ఉన్నదన్న అంశాన్ని మాత్రం మనం ఒకసారి పరిశీలిస్తే కనుక ఏ కాలనీకి వెళ్ళినా కూడా కొంతమంది సగం అమౌంట్నే ఇస్తున్నారు. అంటే 10,000లో కేవలం 5,000 రూపాయల పరిహారాన్ని అందజేస్తున్నారు, మిగిలిన 5,000 రూపాయలను తమ జేబుల్లో దాచుకుంటున్నారు. మరొక వైపు ఈ 10,000 రూపాయల్లో కొన్ని చోట్ల అయితే 500 రూపాయల కమిషన్లు లేకపోతే 1,000 రూపాయల కమిషన్ మేర తీసుకొని ఇస్తున్న నగదులో కూడా కమిషన్ రూపంలో కొంత మొత్తాన్ని తమ దగ్గరే ఉంచుకుంటూ బాధిత కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు స్థానికుల్లో నుంచి వ్యక్తమవుతున్న నేపథ్యంలో నిజంగా ఈ కమిషన్ వ్యవహారం మీద ఈ స్థానిక నేతల దోపిడి మీద స్థానికులు ఏమనుకుంటున్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా డివిజన్లో ఒక్కొక్క ఇంటికి 50,000 ఇస్తారు. మళ్ళీ అందరు డబ్బులు ఉన్న వాళ్ళకే ఇస్తారు. ఆ 50,000 ఇచ్చిందే కాక అందులోకేని ఈ టీఆర్ఎస్ లీడర్లు ఏదైతే ఉన్నారో 20,000 కమిషన్ తీసుకొని ఒక్కొక్కటే ఇంటికి 50,000 ఇప్పిస్తారు. ఇవాళ ఇంతమంది బాధితులు ఎవరంటే ఒరిజినల్ బాధితులు. మొన్న వరదలకి ఇంట్లో నీళ్ళు నిండిపోయినాయి, వాళ్ళ ఇంటర్లకు నీళ్ళు వెళ్ళిపోయినాయి, సామాన్ ఖరాబ్, గోడలు కూలిపోయినాయి. వీళ్ళకి ఇవ్వకుండా ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేకి సంబంధించిన మనుషులు వాళ్ళ మనుషులకు ఎవరెవరు అయితే రిచ్ పర్సన్ డబ్బులున్న వ్యక్తులకు బాధపడ్డ వాళ్ళకు కాకుండా డబ్బులున్న వాళ్ళకే 50,000 లక్ష రూపాయలు ఒక్కొక్క ఇంటికి ఇచ్చారు. ఇది ఎంతవరకు సమంజసమండి? వాళ్ళకి ఇవ్వడం లేదు. ఏంటి అని అడిగితే రేపు డబ్బులు అయిపోయినాయి అంటారు. మళ్ళీ రాజకీయ పరంగా వచ్చి ఎవరి దాన్ని తీసుకొని మాట్లాడుతారు. కొంత సిద్దికు మరి లక్ష్మక్క వీళ్ళందరూ డబ్బులు తీసుకొని 10,000కు 3,000 రూపాయలు కమిషన్ తీసుకొని ఇప్పించడం జరుగుతుంది. ఏంటి ఇది అంటే తీసుకున్నాం కదా ఇస్తున్నాం కదా అంటారు. బాలింతలు ఉన్నారు, పసిపిల్లలు ఉన్నారు, తడుస్తున్నారు, ముద్దయితున్నారు, తినడానికి బియ్యం లేవు. 1 రూపాయి కిలో మీరు ఇస్తున్న రేషన్ బియ్యం తిని కొనుక్కొని బతికేవాలి. ఇంతమంది ఉంటే బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి మాత్రమే డబ్బులు కావాలని ఇప్పిస్తున్నారు. గరీబులు అయిన ఇంతమందికి ఏ ఒక్కరికి కూడా ఒక ఇంటికి రూపాయి రాలేదు. దీని మీద ఈ గల్లీ లీడర్లు 10,000 రూపాయలను 4,000 నొక్కుతూ 6,000 ఇస్తూ వాళ్ళు ఇష్టానుసారంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో క్షేత్రస్థాయి నుంచి మాత్రం ఒక ప్రతికూల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఆర్థిక సహాయానికి సంబంధించి ప్రభుత్వ ఉద్దేశం బాగానే ఉన్నా ఆ లక్ష్యాన్ని ఉద్దేశాన్ని చేర్చడంలో చేరుకోవటంలో ప్రభుత్వ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నారు. ఎందుకంటే అసలైన అర్హులకు నగదు అందాలి, కానీ అసలైన అర్హులకు అనుకున్న స్థాయిలో ఆర్థిక సహాయం అందట్లేదన్న ఆరోపణలు గుప్పమంటున్న నేపథ్యంలో అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది అన్న అంశాలను మనతో పంచుకునేందుకు సిపిఎం గ్రేటర్ హైదరాబాద్ సెక్రటరీ శ్రీనివాస్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి చర్చా కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ అసలు సాధారణంగా ప్రభుత్వము ఇస్తున్న ఆర్థిక సహాయము క్షేత్రస్థాయిలో ఎంత మేర ప్రజలకు అందుతుంది? ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కదా, అసలు వాస్తవాలు ఏ రకంగా ఉన్నాయి? నిజమైన వరద బాధితులకు సహాయం అందాలి. అవును, ఎక్కడైతే వరదలు వచ్చి ఇళ్లలో బాగా నష్టం జరిగిందో, ఇల్లు కూలిపోయినాయో, పాక్షికంగా దెబ్బతిన్నవి కానీ చాలా పెద్ద ఎత్తున జరిగిన ప్రాంతాల్లో మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చి అక్కడ విస్తృతంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి 10,000 కాదు అందుకంటే ఎక్కువ ఇచ్చినా కానీ ఏ రకమైన నష్టం లేదు. ఎందుకంటే అంత తీవ్రంగా నష్టం జరిగింది,
కొన్ని ఇళ్ళు అయితే వారం రోజుల పాటు కూడా నీళ్ళలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి వాళ్ళకి ఎంత నష్టం జరిగిందో మేము మొదట్లో కూడా డిమాండ్ చేశాం. గవర్నమెంట్ ప్రకటించక ముందే ప్రతి ఒక్కరికి అంటే నష్టం జరిగిన వాళ్ళకి 10,000 కనీసంగా ఇవ్వండి, కానీ నష్టం ఎంత జరిగిందో లెక్కలు వేసి నష్టం కాదు, ఇది ఒక రకంగా వ్యవస్థలో వచ్చినటువంటి ఈ తీవ్రమైన నష్టం, ప్రజల్ని దానికి బలి చేయకూడదు, ఎంత నష్టం జరిగిందో అంత ఇవ్వాలని చెప్పాం. కానీ ప్రభుత్వం సంతోషం 10,000 ఈ రోజు నష్టం జరిగిన కుటుంబానికి తక్షణ సహాయంగా ప్రకటించింది. ఆ మేరకు వాళ్ళందరికీ అందితే మాత్రం డెఫినెట్ గా అది కొంతమేరకు ఆ నష్టపోయిన కుటుంబాలకి ప్రయోజనం కలుగుతుంది. కానీ ఇప్పుడు పంపిణీ జరుగుతున్న తీరు చూస్తే అది ఆ స్థాయిలో లేదు. అనేక ప్రాంతాల్లో కంప్లైంట్లు, చాలా తీవ్రమైన కంప్లైంట్లు వస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పుడు స్థానిక కార్పొరేటర్ల భాగస్వామ్యం, ఇప్పుడు కార్పొరేటర్లంతా దిగే నిమిత్తం లేదు. నష్టం ఎక్కడ జరిగింది, అధికారులు వాటిని ఐడెంటిఫై చేయాలి, వాళ్ళకి సహాయం అందించాలి. అది వదిలేసి ఇప్పుడు మొత్తం ప్రతి ప్రజాప్రతినిధులు వీళ్ళంతా అందులో భాగస్వాములై తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఆరోపణలుగా స్పష్టంగా అనేక ప్రాంతాల్లో అడ్డగోలుగా తమ చేతి వాటం ప్రదర్శించడమే కాదు, తమ అనుకూలమైన మనుషులకు ఇష్టారాజ్యంగా ఇస్తున్న పరిస్థితి. ఒకే కుటుంబంలో అనేక మంది వ్యక్తుల పేర్లతో కూడా ఈ రోజు 10,000 ఇస్తున్నారు, ఆధార్ కార్డుని తీసుకుంటున్నారు, ఆ నెంబర్ ఆధారంగా వాళ్ళ ఫోన్ నెంబర్లు ఓటీపీలు పంపించారు. ఒకే కుటుంబంలో అనేక మందికి కనిపిస్తుంది, కొన్ని కుటుంబాలకి 5,000 ఇచ్చి అందరితోటి వదిలేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఈ రకంగా ప్రజాప్రతినిధులు కానీ అక్కడ వస్తున్న అధికారులు కానీ, ఇది ఒక రకంగా GHMC అధికారులు, కార్పొరేటర్లు ఆ వివిధ స్థాయిల్లో రెగ్యులర్ గా కలిసి ఉండే వ్యవహారమే. అందుకని ఇప్పుడు అదే రకమైన కుమ్మక్కు వ్యవహారం ఇందులో కనపడుతుంది. కాబట్టి నిజమైన లబ్ధిదారులకు ఇవ్వాలి, అదే రకంగా పేదలకి ఎక్కడైనా నిజంగా పేదలు ఉండి అటువంటి వాళ్ళకి అదనంగా సహాయం అందిన ఏమాత్రం నష్టం లేదు. అవును, కానీ అవసరం లేకపోయినా లేదా తన ఇవ్వాల్సిన వాళ్ళకి అందించకుండా దాంట్లోంచి వీళ్ళు కొట్టేయడం ఇట్లాంటివి చాలా జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇది నిజమైన బెనిఫిషియరీకి పోకపోతే ఏమవుతుందంటే ఇది ప్రజాధనం దుర్వినియోగం అవ్వడం, లేదంటే లబ్ధిదారులకు అందకపోతే రేపు నిజంగా ఇట్లాంటి బాధితులు ఇట్లాంటి వచ్చిన సందర్భంలో ఎవరైనా డొనేట్ చేయడానికి ముందుకొచ్చే వాళ్ళు కూడా జెన్యున్ పీపుల్ కి అందుతుంది, జెన్యున్ గా అందుతుంది అనేది వస్తే ఇంకా సహాయం చేయడానికి కూడా ముందుకు వస్తారు. అది జరగలేదు అనుకోండి, ఎవరు ఇతరులు కూడా రేపు సహాయం చేయడానికి వచ్చే వాళ్ళు కూడా చేసే పరిస్థితి ఉండదు. ఇప్పటికే చాలా మంది స్వచ్ఛంద సంస్థలు గాని, అనేక మంది ప్రముఖులు గాని, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మన ప్రభుత్వానికి సహాయం చేయడానికి వచ్చాయి వరద బాధితులను ఆదుకోవడానికి. పర్లేదు, కానీ ఆ డబ్బుల్ని పేదలకు ఇచ్చేదాన్నే వీళ్ళు జేబులు వేసుకొని ఆ రకంగా తినే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. తన మనుషులకి, తన వాళ్ళకి, తన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రకమైన పద్ధతులు వ్యవహరించేది ఎక్కువగా కనిపిస్తుంది. ఒకే బస్తీలోకి వెళ్ళిన తర్వాత పేదలకి కొంతమందికి ఇచ్చి కొంతమంది ఇవ్వకపోవడంలో అర్థమేముంది. కొంతమంది కొన్ని ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, కింద ఉన్న బస్తీలు ఉన్నకి ఇవ్వట్లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ రకమైన ఆరోపణలకి ప్రభుత్వం వ్యవహరించాలి, లేదంటే మాత్రం ఇది ఎక్కువ నష్టం జరుగుతుంది, నమ్మకం కోల్పోయే పరిస్థితి వస్తుంది, ఇది మరింతగా ఆందోళన కలిగించే అంశంగా మారుతుంది. నిజమైన జెన్యున్ పీపుల్ గుర్తించాలి, వాళ్ళకి సక్రమంగా అందేటట్టుగా చూడాలి, ఎక్కడ దుర్వినియోగం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇప్పటికైనా వాటి సెటరేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. అయితే సార్, ఇప్పుడు సాధారణంగా వరద ఒక పూటనో రెండు పూటలో కాదు, దాదాపు 5-6 రోజుల పాటు ఇండ్లు మొత్తం కూడా నీళ్లతో నిండిపోయిన పరిస్థితుల్లో అధికారుల వద్ద కానీ ప్రభుత్వం వద్ద కానీ ఎందుకు నివేదికలు లేవు, ఎందుకు సమాచారం లేదు? ఏదో చీకట్లో బాణం విసిరినట్టు అర్ధరాత్రి 1-2 గంటలకు వెళ్ళి నగదు కొంతమందికి ముట్ట చెప్పి దాని తర్వాత వెళ్ళిపోతున్నారు తప్పించి ఒక ప్రణాళికాబద్ధంగా ఇది ఒక ప్లాన్డ్గా జరిగినట్టుగా కనిపించట్లేదు. అసలు లోపం ఎక్కడ జరుగుతోంది? ఇప్పుడు ప్రభుత్వము ఈ లెక్కలన్నీ కూడా వాస్తవంగా ప్రభుత్వ యంత్రాంగం వరదల వర్షాలు వస్తాయని తెలిసి కూడా వాటి నివారణ చర్యలు చేపట్టడంలో ఎట్లాగైతే వైఫల్యం ఉందో, ఈరోజు వరద బాధితులకు సరిగ్గా అందించడంలో కూడా అదే రకమైన ప్రిపేర్డ్ గా లేదు. ఇప్పుడు వాళ్ళు ముందు లెక్కలు వేసారు, ఈ ముందు 20,000 భవనాలు నష్టం జరిగినాయి అన్నారు, తర్వాత 100,000 భవనాలకు వచ్చిందన్నారు. ఈ లెక్కలన్నీ మీరు ఇమీడియట్ గా యంత్రాంగం, యాక్చువల్ గా ఈ వరద నష్టం జరిగిన విషయాలు లెక్కలు వేయాల్సింది రెవెన్యూ యంత్రాంగం, మొదటి నుంచి వాళ్ళదే బాధ్యత. కానీ ఇప్పుడు జరుగుతుందంతా డబ్బులు పంచేది కూడా మున్సిపల్ యంత్రాంగమే, పంచుతున్న డబ్బులు కూడా మున్సిపల్
జిహెచ్ఎంసీ బడ్జెట్ లోంచే ఇప్పుడు పంచుతున్నారు, ఆ డబ్బులు కూడా ఇస్తున్నారు. ఇదంతా కూడా ప్రభుత్వం దాన్ని సిస్టమేటిక్ గా దానికి ప్లాన్డ్ గా ఎక్కడ నిజంగా నష్టం జరిగిందో అంచనాలు వేసి అందించాల్సిన అవసరం ఉంది. ఆ ప్రిపేర్ ఇందులో పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే రేపు రాబోయే ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని వ్యవహరించే పద్ధతి ఎక్కువ అయిపోయింది. రేపు ఎన్నికల్లో గెలవాలి కాబట్టి దాని తగ్గట్టుగా ఇవ్వాలనే ధోరణి మారిపోయింది. అది పేదలకు నలుగురికి ఎక్కువ మందికి వచ్చినా పర్లేదు, కానీ నిజంగా అవసరమైన బాధితుడికి అందకపోతే అది నష్టం జరుగుతుంది. అట్లాంటి వాళ్ళు ఎక్కువ ఆందోళన చెందుతున్నారు. ఒకే బస్తీలు కొందరికి కొందరు ఇట్లాంటివి, ఇది సరైనటువంటి ప్రిపరేషన్స్ లేకపోవడం. రెండోది ఈ రాజకీయంగా తనకు లాభమా నష్టమా అని లెక్కలేసుకొని వ్యవహరించే పద్ధతి జరగడం, ఇది చాలా నష్టం జరుగుతుంది. అందుకని ఎక్కడెక్కడైతే ఇది తీవ్రమైన కంప్లైంట్లు ఉన్నాయో వాటిలన్నిటి కూడా పరిశీలించాలి. అయితే ఈ పేరు చెప్పి ఇప్పుడు ఏదో నష్టం జరుగుతుంది కాబట్టి ఇక మేము సహాయమే ఆపేస్తామనే వైఖరి తీసుకుంటే ఉపయోగం లేకుండా పోద్ది. పొరపాట్లు జరగకుండా చూడాలి, పక్షపాతం లేకుండా చూడాలి, జెన్యున్ లేకుండా అధికారులు కానీ ప్రజాప్రతి తింటుంటే దాన్ని నిరోధించే ప్రయత్నాలు చేయాలి. ఇప్పుడు ఇది అల్లరి ఎక్కువ అవుతుంది కాబట్టి గవర్నమెంట్ ఇప్పుడు ఆలోచిస్తుందట దీన్ని మొత్తం ఆపేద్దామని. ఇది మరి మరొక ఎక్స్ట్రీమ్ కి పోయి మళ్ళీ నష్టం చేసే వైఖరి కూడా వస్తుంది. ఖచ్చితంగా లబ్ధిదారులకు అందరికి అందించాలి. ఒక స్లమ్ లో సగం మందికి అందించి ఇప్పుడు ఆపేస్తే మళ్ళీ మరింత ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పేదలకి సహాయం అందించాలి. ప్రత్యేకంగా పరిస్థితి ఏంటంటే ఇప్పుడు కరోనా వచ్చి లాక్డౌన్ కారణంగా ఉపాధులు కోల్పోయి చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి పేదలు ఉన్నారు. అటువంటి మురికి 10 మందికి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చినా మంచిదే, కానీ ఆ పేరుతో అధికారులు కానీ ప్రజాప్రతిని తినకుండా చూసుకోవాలి. ఆ నిజాయితీ కానీ ఆ పద్ధతి కానీ అధికారులని బాధ్యులుగా చేసి ఎక్కడ జరిగిన పొరపాటు మీ మీద చర్య తీసుకుంటాం అనే పద్ధతులు మీరు చెప్పగలిగితే ఆ రకంగా కొంత కంట్రోల్ అవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఇది ఈ గందరగోళం మరింత పెరిగితే నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం దాన్ని సరిచేసే దానికోసం ప్రయత్నం చేయాలి. పైన సూపర్విజన్ పెంచాలి. ఇప్పుడు పైన కింద జరుగుతుంది ఏమిటి అనేది మీరు వివిధ ప్రాంతాలకి జోనల్ ఆఫీసర్లుగా ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ కి అధికారులను కూడా నియమించారు. మరి వాళ్ళు పునరావాసం ఇతరత్రే కాదు, ఇప్పుడు ఆర్థిక సహాయం అందించడం వల్ల ఎక్కడైనా పొరపాట్లు జరుగుతున్న విషయాలు కూడా పరిశీలించి అట్లాంటి అధికారులను వార్న్ చేయడం, దాన్ని సక్రమంగా అమలు సహకారం మనకు ప్రజల నుంచి వచ్చింది. ఏది ప్రభుత్వం ఇట్లాంటి బాధ్యతలకు అందించమని అనేక మంది దాతలు కూడా ముందుకు వచ్చారు. వాటి సక్రమంగా ప్రజలకు అందించాలి, ఆ రకంగా అందిస్తేనే ప్రయోజనం జరుగుతుంది. రెండోది 10,000 అనేది కనీస జరగాల్సింది, కానీ నష్టం జరిగిన వాటిని కూడా అంచనాలు వేయాలి. ఇప్పుడు ఆ నష్టం ఎంత జరిగింది వాళ్ళకు మాక్సిమం సహకారం అందించే ప్రయత్నం జరగాలి. ఇప్పుడు ఏదో పొరపాట్లు జరిగినాయని చెప్పి వెనక్కి తీసుకుంటే మాత్రం అంతకంటే ఎక్కువ నష్టం జరిగే పరిస్థితి ఉంటుంది. రైట్ సార్, ఇక మనం మరొక విషయాన్ని పరిశీలిస్తే కనుక సాధారణంగా ఇటువంటి విపత్తులు సంభవించినప్పుడు వరదలు కానీ కరువు కానీ ఆ ప్రభుత్వము పెద్ద మనసు చేసుకొని పనిచేస్తున్న సందర్భంగా క్షేత్రస్థాయి ప్రజాప్రతినిధులు ఎందుకు ఇటువంటి కకృతులకు పాల్పడుతున్నారు? ఎందుకంటే గతంలో పాలగుమి సాయినాథ్ ఒక సీనియర్ జర్నలిస్ట్ కూడా ఎవ్రీబడి లవ్స్ గుడ్ రౌట్ అంటే కరువు కానీ విపత్తును కానీ రాజకీయ నాయకులు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఒక అవకాశంగా వినియోగించుకుంటారు అని చెప్పి పాలగుమి సాయినాథ్ కూడా గతంలో అభిప్రాయపడ్డారు. సో ఇప్పుడు అదే పరిస్థితి ఇప్పటికీ కూడా కొనసాగటము, కనీసం మానవత్వం లేకుండా వ్యవహరించడాన్ని మనం ఎట్లా చూడాలి? అది వ్యవస్థ ఒకటేమో రాజకీయ ప్రయోజనాలు, ఇక్కడ ఈ అవినీతి. ఇప్పుడు ప్రజాప్రతినిధులకి మెజారిటీ ప్రజాప్రతినిధులు ఎలాంటి వాల్యూస్తో వస్తున్నారు, ఎలాంటి పద్ధతుల్లో వస్తున్నారు, వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం చూస్తున్నాం. పూర్తిగా గెలిచిన ప్రజాప్రతినిధుల వ్యవహారం అంతా 5 ఏళ్ల పాటు సంపాదనే. ఇప్పుడు అవకాశం వస్తే ఇట్లాంటి కరువుల కాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న కాలంలో కూడా అందులో కూడా ఇంత వాటాలు తీసుకుందామని ఆలోచన చేయడం అంటే వ్యవస్థ ఎంత దుస్థితికి చేరిందో మనం చూస్తున్నాం. ఓకే, వేతనాల్లోంచి ప్రజలకి సహాయం అందించే ప్రయత్నం జరగాలి. అవును, వాళ్ళు ఆ రకంగా సహకారం అందించాలి, ఆదుకోవడానికి ముందుకు రావాలి. కానీ బాధితుల దగ్గర దోచుకుందామనే ధోరణి రావడం అనేది ఈ రోజు వ్యవస్థలో, రాజకీయాల్లో, నైతిక విలువల్లో ఎంత తీవ్రమైనటువంటి వైఫల్యమో, ఎంత దిగజారుడు పరిస్థితికి వచ్చిందో మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. దీన్ని ప్రజలు కూడా గమనించాలి. ఏ రాజకీయాలు ఎట్లాంటి ఏ రకంగా డీల్ చేస్తున్నాయి, ప్రజల కష్టాలు ఉన్నప్పుడు కూడా ఏ రకంగా ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారు కూడా గమనించాలి. అట్లాంటి వాటిని తిరస్కరించే పరిస్థితి రావాలి, లేకపోతే ఇది కష్టం. ఇదే రకంగా
చూసుకుంటాం. మేము అందులో వాటాలు పొందుతామనంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి మనకు కనిపించదు. చాలా అన్యాయం. దీంట్లో అనేకమైన తగాదాలు, అనేకమైన ఇబ్బందులు. ఇందులో రాజకీయ ప్రయోజనాలు కానీ, వాటాలు పొందడం కానీ, ప్రజల్ని ఆ రకంగా ఇబ్బందుల పాలు చేయడం కానీ, ఇది ఏమాత్రం కూడా మనం అంగీకరించలేని విషయం, భరించలేని విషయం. ప్రభుత్వం ఇప్పటికైనా అటువంటి విషయాల మీద కఠినంగా వ్యవహరించాలి. ఇప్పుడు ఒక దగ్గర కేసు బుక్ అయిందని విన్నాం, ఎక్కడెక్కడ ఆరోపణలు వచ్చినాయో అట్లాంటి వాళ్ళ మీద తక్షణ యాక్షన్ తీసుకోండి. మళ్ళీ వాళ్ళ మీద అట్లాంటి జరిగితే మరి రెండో దగ్గర జరగకుండా ఉంటాయి. అందుకని అవి ఇప్పుడు ప్రభుత్వం ఏమాత్రం ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన ప్రయత్నం చేయాలి. ఇప్పటికైనా కరెక్షన్ చేసుకోవాలి. ఎఫెక్టివ్ గా ప్రజలకి సహాయం అందేటటువంటి పద్ధతులు ప్రభుత్వం వ్యవహరిస్తే ఎక్కువ ఉపయోగం జరుగుతుంది, ఎక్కువ లాభం జరుగుతుంది. రైట్ సార్, అయితే ఇంత జరుగుతున్న ఎక్కడైతే బాధితులు మాకు నగదు సహాయం అందట్లేదు, మేము కమిషన్లు ఇవ్వము అని చెప్పి నిరసనలు వ్యక్తం చేస్తున్న సందర్భంగా ప్రజాప్రతినిధులే భౌతిక దాడులకు కూడా పాల్పడుతున్నారు. ఇదంతా ప్రభుత్వం దృష్టికి వచ్చినా కూడా కొంత ప్రభుత్వం కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తోంది, గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలోనే ప్రభుత్వం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తోంది అన్న అభిప్రాయాలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని ఎట్లా చూడాలి మనం? కొన్ని ప్రాంతాల్లో చూస్తే ఇప్పుడు కార్పొరేటర్లకు ఎన్నికైతున్న వాళ్ళే ఇట్లాంటి రౌడీ షీటర్లకు ఉన్న వాళ్ళు, ల్యాండ్ గ్రాబర్లకు ఉన్న వాళ్ళు, లేదా ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు, ప్రజల్ని దోచుకునే వాళ్ళు, అట్లాంటి వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు. వాళ్ళే ఇప్పుడు అధికారం చలాయిస్తున్నారు. కింది స్థాయిలో ఈ రకమైన ఏ కార్పొరేటర్ ఎక్కువ మంది కార్పొరేటర్లు ఇదే రకమైన పద్ధతి ఉంది కాబట్టి దాన్ని వాళ్ళు దౌర్జన్యంతో ఎవరైనా మాట్లాడితే, ప్రశ్నిస్తే ఈ రకంగా దౌర్జన్యాలు చేసే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం కూడా ఎన్నికలు వస్తున్నాయని చెప్పి వాళ్ళ మీద చర్య తీసుకోకుండా వాళ్ళని కాలంలో కూడా ఈ రకంగా వ్యవహారం జరుగుతున్న వాటి మీద కూడా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. ప్రభుత్వం వాళ్ళని కాపాడే ప్రయత్నం కానీ, వాళ్ళని ప్రోత్సాహం వెనకేసుకొచ్చే ప్రయత్నం కానీ ఏం జరిగినా అది ప్రజలకు ద్రోహం చేయడమే, ప్రజలకు నష్టం చేయడమే. ఇప్పటికైనా అట్లాంటి ఆరోపణలు వచ్చిన దగ్గర ప్రజాప్రతినిధులు ఏమాత్రం కూడా స్పేర్ చేయకుండా ప్రభుత్వం వ్యవహరించాలి. అప్పుడే ప్రజలకి ఎక్కువ బెనిఫిట్ జరుగుతుంది. ఇది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వ యంత్రాంగం ఏ మేరకు మార్పు వస్తుంది, ఏ మేరకు మార్పు చేసుకుంటుంది రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజల ప్రయోజనాలు, ప్రజలను ఆదుకునే పద్ధతి మీద, దాని మీద దృష్టి పెట్టి కూడా ఆటోమేటిక్ వస్తాయి. మీరు ప్రజలకి సేవలు అందించకుండా ప్రజలు ఏం జరుగుతున్నా ప్రజాప్రతినిధులని వాళ్ళని వెనకేసుకొస్తే జరిగేది ఏంటంటే ప్రజలకు ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది. అది ప్రభుత్వం కూడా గమనించాలి. ఆ రకంగా చేయకపోతే రాజకీయంగా మీరు ఇంకా ఎక్కువ నష్టపోతారనేది కూడా ప్రభుత్వం గమనించాలి. లేదంటే ఇట్లాంటి విపత్తుల్ని కూడా తమ ప్రయోజనాల కోసం, తమ స్వలాభాల కోసం వాడుకునే రాజకీయాలు చాలా నష్టం చేస్తాయి అనేది ప్రభుత్వం గమనించి తక్షణ చర్యలు చేపట్టాలి. కానీ ఇప్పుడు చూస్తుంటే ఏంటంటే తక్షణ చర్యలు అంటే ఇప్పటికే అధికారులు చెప్తున్నారట, ఇది మాకు చాలా తెలుస్తుంది. ఇది ఆపేయడం కాదు, ఇది ఈ రకంగా దండుకోవడం ఆపండి. ప్రజలకు బెనిఫిట్ ఇచ్చేదాన్ని ఆపుతాంటే ఎట్లా కుదురుతుంది? ప్రజలకు ఖచ్చితంగా బెనిఫిట్ అందించాలి ఎటువంటి పరిస్థితుల్లో. కాబట్టి దానికి కావాల్సిన అవసరమైన సిస్టమ్ ఏర్పాటు చేసుకోండి, సూపర్విజన్ పెంచుకోండి, నిజాయితీ పరులైన ఆఫీసర్లను వాళ్ళ మీద పెట్టండి. ఈ దోచుకునే వాళ్ళని పెట్టడం కాదు, ఆ రకంగా చేయండి. పొలిటికల్ ఇంటర్వెన్షన్ ఆపండి, అట్లాంటివి అవి లేకుండా చూడండి. అప్పుడు నిజమైన బెనిఫిషరీస్ కి అందే అవకాశం ఉంటుంది, రకంగా ఎక్కువ ఉపయోగం జరుగుతుంది. రైట్ సార్, ఇక మరొక వైపు ఆర్థిక సహాయం చేయటం వల్లనే ఈ అవకతవకలకు ఆస్కారం ఇచ్చిన వాళ్ళు అవుతుంది ప్రభుత్వము. ఎందుకంటే గతంలో ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ఆర్థిక సహాయము కొంత మాత్రం చేసి మిగిలినది మొత్తము వాళ్ళకు కావాల్సిన సరుకులు, అవసరాలను తీర్చే విధంగా సరుకులు, సామాన్లను సమకూర్చేది ప్రభుత్వము. కానీ ఇప్పుడు అట్లా కాకుండా కేవలం 10,000 రూపాయలు ఇవ్వటం వల్లనే ఈ అవినీతికి ప్రభుత్వమే ఆస్కారం ఇస్తుంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఏమంటారు? అట్లాంటిది ఏమి లేదు. 10,000 ఇప్పుడు వాళ్ళకి ఏం నష్టం జరిగింది? మీ సరుకుల ద్వారా ఎంత అందిస్తారు, ఏ సరుకులు అందిస్తారు? ఇప్పుడు మీరు నగదు ఇవ్వడమే ఉపయోగం, మేలు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఓకే, దాంట్లో దుర్వినియోగం జరుగుతా అంటే దుర్వినియోగం ఎంతో కొంత స్థాయిలో ఉంటుంది, ఏ వ్యవస్థలో అయినా ఎంతో దాన్ని నియంత్రించడం, తక్కువ జరిగేటట్టు చూసుకోవడం, మేజర్ గా ప్రజలకు అందేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫ్లడ్ లో చాలా మంది నష్టపోయారు, వాళ్ళకి ఏమందిస్తారు?
మీరు మొదట ఏదో బెడ్షీట్లు ఇస్తాం, కొన్ని రైస్ అట్లా ఇతరత సరుకులు ఇస్తామని మొదట ప్రభుత్వం ప్రకటించింది. అవును, దాంతో 4 రోజులు ఉపయోగం జరగవచ్చు, కానీ అది సరిపోదు. ఎందుకంటే నష్టం చాలా పెద్ద లెవెల్లో జరిగింది. అంతే, ఆ పెద్ద లెవెల్ జరిగిన నష్టాన్ని ఇప్పుడు 10,000 అనేది జనరల్ గా నార్మల్ గా జరిగిన నష్టం జరిగిన ప్రాంతాల్లో పేదలకి అందించడం వరకు సరిపోతుంది. కానీ నిజంగా పెద్ద సంఖ్యలో ఇళ్లలో అనేకమైన కోల్పోయిన వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి తగిన బెనిఫిట్ ఇవ్వడం ఏంటి, వాటిని అంచనా వేయడం ఏంటి, అసలు అంచనాలను వేస్తున్నారా, ఎంత నష్టం జరిగింది అనేది అంచనాలు వేయాలి. అవి ఇప్పుడు పంట నష్టం జరిగినప్పుడు పంట నష్టం ఏ స్థాయిలో జరిగిందని అంచనాలు వేస్తున్నాం, ఏ రైతుకి ఎంత జరుగుతుంది అనేది. ఇప్పుడు పట్టణాల్లో ఇలాంటి నష్టం జరిగితే అంచనాలు వేయడం ఆ రకంగా ఇవ్వడం అనేది అట్లాంటి సిస్టమ్స్ ఇప్పటివరకు సరైన పద్ధతులు లేవు. ఇప్పుడైనా జరగాలి అది, ఏ స్థాయిలో నష్టం జరిగింది. ఎందుకంటే వారం రోజులు కుటుంబంలో అన్ని పోయినాయి, బెడ్లు అన్ని ప్రతి వస్తువులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వరకు ఖచ్చితంగా ఏ చెరువు కింద ఏ ప్రాంతం మునిగిపోయింది, ఓకే, సాధారణంగా జరిగిన నష్టం జరిగిన ప్రాంతాలు కూడా ఇస్తున్నారు. సాధారణంగా వర్షము రోడ్ల మీదకి వరద వచ్చిన ప్రాంతాలు కూడా ఇస్తున్నారు. అవును, అంత భారీగా నష్టం జరగకపోయినా ఇస్తున్నారు, అంతవరకు మంచిదే. కానీ మీరు చాలా నష్టం జరిగిన ప్రాంతాలు, కాలనీలు, ఇప్పుడు హఫీజ్ బాబా నగర్ కానీ ఓల్డ్ సిటీలో ప్రత్యేకంగా 3 చెరువులు తెగిపోయిన క్రింద జరిగిన నష్టం, ఇప్పుడు రామంతపూర్ చెరువు కింద జరిగిన నష్టం, పైన జరిగిన నష్టం, అటు పోతే నదీం కాలనీ దగ్గర నుంచి ఇట్లా వివిధ ప్రాంతాల్లో మన ఎల్బీ నగర్ లో కొన్ని కాలనీలు వారం 10 రోజుల పాటు అందులో ఉండిపోయిన కాలనీలు మనం చూసాం. ఇట్లాంటి వాటిలో మీరు స్పెసిఫిక్ ఐడెంటిఫై చేయాలి వాటిగా నష్టం పద్ధతిలో పరిహారం ఇస్తే ప్రజలు ఎక్కువ ఆదుకున్నట్టుంది. రెండోది బయట నుంచి కూడా మనకు తగినంత సహాయం వస్తుంది, ప్రభుత్వం ఆ రకంగా ఇంకా సహాయం తీసుకోవాలి, తగినంతగా పేదలకు అందించాలి. కొంతమంది అదనంగా పేదలకు అందిన, ఒకవేళ వరద నష్టం లేకపోయినా కొంతమంది పేదలకు అందినా గానీ అది పేదలకు ఉపయోగమే, ఆ మేరకు ప్రయోజనమే, దాన్ని పెద్దగా ఇదిగా చూడకూడదు. కానీ ఆ పేరుతో అధికారులు గానీ రాజకీయ నాయకులు తింటే మాత్రం అది తీవ్రమైన నష్టం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకొని వ్యవహరిస్తే ఎక్కువ ఉపయోగం జరుగుతుంది. అందుకనే రాజకీయ ప్రయోజనాలు కానీ లేదంటే వ్యక్తుల ప్రయోజనాలు చూడకుండా పేదలకి, సామాన్య జనానికి, మధ్యతరగతి ప్రజలు, ఎందుకంటే చాలా మంది వాహనాలు కోల్పోయారు, ఆస్తులు కోల్పోయారు, భవనాలు పోయినాయి, మానసికంగా టెన్షన్ లకు గురయ్యారు. వాళ్ళకి రిలీఫ్ మాక్సిమం అందించే ప్రయత్నం జరగాలి. రైట్ సార్, చివరిగా చెప్పండి, ఈ మొత్తం చూస్తున్న ఈ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వము ఏం చేస్తే ఈ లోపాలను సవరించే అవకాశం ఉంటుంది అంటారు? అంటే ఇప్పుడు ఈ వరదలో ఈ రకమైన నష్టానికి ఎట్లాంటి పరిహారం అందించాలి, ఎలా రెస్పాండ్ కావాలండి, దాంట్లో గతంలో కూడా ప్రభుత్వం తగినంతగా గతం నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి ఈ రకంగా మానిటరీ బెనిఫిట్ ఇవ్వడం, ఆర్థికంగా సహాయం చేయడం అనేది మనకు తెలిసి కూడా అక్కడక్కడ ఇల్లు కూలిపోయినప్పుడు రెవెన్యూ అధికారులు వచ్చి ఎంత నష్టం జరిగిందో చూసి కొంత అది నామినల్ గా ఇచ్చే పరిస్థితి ఉంది. కానీ ఈ మొదటిసారి ప్రభుత్వం ఆ రకంగా ముందుకొచ్చి ఆ రకంగా ప్రజలను ఆదుకోవడం కోసం రావడం చాలా సంతోషం, ఆ రకంగా బయట నుంచి కూడా బెనిఫిట్ వచ్చింది కూడా సంతోషం. కానీ దీన్ని సక్రమంగా అందించేదానికోసం మాత్రం ఇప్పుడు జరుగుతున్న లోపాలను అన్నిటి కూడా సరిదిద్దే పద్ధతి జరగాలి. ఎందుకంటే ఈ రకమైన జరిగినప్పుడు మనం కూడా కొంత ప్రభుత్వం నుంచి కూడా ఈ రకంగా ఇచ్చేటప్పుడు తగినంత ప్రిపరేషన్లు, ఏర్పాట్లు, సరైన ఎక్స్పీరియన్స్ కూడా దీంట్లో ఉన్నట్టు మనకు కనిపించట్లేదు. కాబట్టి దాన్ని ఇట్లాంటి లోపాలు సరిదిద్దం కింద లేదా తీవ్రమైన నష్టం కింద అనే దానికంటే ఉన్న లోపాలను సరిదిద్దుకొని బెటర్ గా దీన్ని అందించడానికోసం చేయాలి. ఆ రకమైన వ్యవస్థలు, వాటిని సూపర్విజన్ అవి ఏర్పాటు చేసుకుంటే బెనిఫిట్ అవుతుంది, ఇది ఒక ఎక్స్పీరియన్స్ కూడా పనికి వస్తుంది. రైట్ సార్, ఆ రకమైన జాగ్రత్తలు ప్రభుత్వ యంత్రాంగం తీసుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది నిపుణులు చెప్తున్న మాట, క్షేత్రస్థాయిలో కొన్ని సమస్యలున్నాయి, ఆ సమస్యలను పరిష్కరించే దిశలో ప్రభుత్వము తన లోపాలను, పొరపాట్లను సవరించుకోవాలి. అంతేకాని క్షేత్రస్థాయిలో ఈ నగదు పంపిణీ సందర్భంగా జరుగుతున్న అవకతవకలను అడ్డుకోకుండా ఆ నగదు సహాయాన్ని ఆపేస్తామన్నట్లుగా ఆ ప్రభుత్వం వ్యవహరిస్తే మాత్రము ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి ఉన్న వ్యవస్థలో ఉన్న సమస్యల పరిష్కారం దిశలో ప్రభుత్వము మరింత మెరుగ్గా పనిచేయాలి, ప్రణాళికాబద్ధంగా ఆర్థిక సహాయ పంపిణీ జరగాలి. దాంతో పాటు కేవలం ఈ 10,000 రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకోకుండా వాస్తవంగా వరద ప్రభావంతో, వరద ముంపుతో ప్రజలు ఎంత మేర నష్టపోయారన్న అంచనాలను కూడా రెవెన్యూ శాఖతో అంచనాలు వేయించి ఆ నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వము భరిస్తే బాగుంటుంది అన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
ఇది ఇవాళ జనస్వరం. మరో రోజు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.